నా మొట్టమొదటి మాట, ఈ వ్యవస్థ ఎలా ఉండాలి అనంటే, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనంటే, వివక్షకు ఎక్కడా కూడా తావు లేకుండా ఉండాలి అనంటే, కరప్షన్ అనేది ఎక్కడా కూడా కనిపించకుండా ఉండాలి అనంటే, నేను అన్న ఒకటే ఒక మాట, గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఈ పథకాలు అందాలి అని. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ వాట్ ఐ హవ్ మేడ్. అంటే మనస వాచ కర్మన ఒక వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకురావడానికి అన్ని రకాల ఏమేం చేయాలో అవన్నీ కూడా చేయాలి అన్న ఆరాటం నుంచి పుట్టిన తలంపులు. పలాని పథకం, పలాని వాళ్ళు బెనిఫిషరీస్ అని ప్రతి గ్రామ సెక్రటేరియట్లో డిస్ప్లే చేసేస్తున్నాం. డిస్ప్లే చేయడమే కాకుండా ఎక్కడైనా ఎవరైనా పొరపాటు చేసినా కూడా ఏ లబ్ధిదారుడికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అదే గ్రామ సెక్రటేరియట్లోనే ఆ బెనిఫిషరీ లిస్టు డిస్ప్లే చేయడమే కాకుండా పక్కనే అర్హతలు ఏమిటి, ఎలా నమోదు చేసుకోవాలి, ఒకవేళ మీ పేరు పొరపాటున ఈ లిస్టులో కనపడకపోతే అన్న అంశం కూడా చేర్చి ఆ లిస్టును సోషల్ ఆడిట్ కోసం గ్రామ సెక్రటేరియట్లో బహుశా పూర్తిగా పెట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అంటే ఎవరైనా ఒక వ్యక్తి వల్ల ఎవరికైనా కూడా అర్హత ఉండి కూడా రాని పరిస్థితి, ఎవరైనా ఒక వ్యక్తి వల్ల తప్పు జరిగితే ఆ తప్పు జరగకూడదు, అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకైనా కూడా మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఒక సోషల్ ఆడిట్ విప్లవానికి శ్రీకారం కూడా చుట్టాం. టోటల్గా గ్రామం అనేది ఎలా మారబోతా ఉందో ఒక్కసారి విజువలైజ్ చేసుకోమని చెప్తా ఉన్నా. నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే ఇంగ్లీష్ మీడియం, నాలుగు అడుగులు ఇటువైపులు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, ఒక నాలుగు అడుగులు ఇటువైపు వేస్తే ఆర్బీకే, ఇంకొక నాలుగు అడుగులు అటువైపు వేస్తే జనతా బజార్, అన్నీ కూడా ఒక గ్రామంలోకి తీసుకొస్తా ఉన్నాం. గ్రామ సెక్రటేరియట్లో సేవలు, లంచాలు లేని, వివక్ష లేని సేవలు, వాలంటీర్ అనేవాడు నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొట్టి సేవలు అందించే కార్యక్రమం. ఇంత గొప్పగా ఈ వ్యవస్థలోకి గవర్నెన్స్ అనేది తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మేనిఫెస్టో అన్నది నేను బైబిల్గా భావిస్తాను, ఖురాన్గా భావిస్తాను, భగవద్గీతగా మేనిఫెస్టో అన్నది నేను భావిస్తాను అని చెప్పి చెప్పా. ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా పూర్తిగా నెరవేర్చాలి అని చెప్పా. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ప్రతి ప్రతి గవర్నమెంట్ సెక్రటరీ దగ్గర, ప్రతి మంత్రి దగ్గర, నా చివరికి నా ఛాంబర్లో కూడా గోడలకన్నిటికీ కూడా ఈ మేనిఫెస్టోనే కనిపిస్తుంది. ఏమేం చేశాం, ఇంకా ఏమేం చెయ్యాలి అన్న తలంపులతోనే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఒకసారి గమనించినట్లయితే మేనిఫెస్టోను బహుశా 90% పూర్తి చేశాం మొట్టమొదటి సంవత్సరంలోనే. ఈ సంవత్సరానికి సంబంధించి అడుగులు వేస్తే దాదాపుగా 98-99% కూడా వెళ్ళిపోతామేమో. 2018 అక్టోబర్ దాకా, అంటే ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు దాకా, గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు ఎంత ఇచ్చేవాళ్ళు అనంటే 44 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఎంతో తెలుసా పెన్షన్ల సంఖ్య? 58.61 లక్ష పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. గత ప్రభుత్వం పెన్షన్లు ఫిబ్రవరి 2019 దాకా, అంటే ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు దాకా పెన్షన్ ఎంత ఇచ్చేవారు అనంటే కేవలం 1000 రూపాయలు. ఈరోజు మనం ఎంత ఇస్తున్నాము అనంటే 2250 రూపాయలు. గత ప్రభుత్వం హయాంలో పెన్షన్లకు సంబంధించి నెల నెల వచ్చే బిల్లు ప్రభుత్వానికి ఎంత అనంటే నెలకు 490 కోట్ల రూపాయలు. ఈరోజు పెన్షన్ బిల్లు మనకు వచ్చేది నెలకు ఎంత అంటే 1421 కోటి రూపాయలు నెల నెల మనకు పెన్షన్లు చెప్పిల్లు. నిజంగా ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పెన్షన్లు రాని పరిస్థితి, పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తూ ఉన్న పరిస్థితి నుంచి నేరుగా తలుపు తట్టి డోర్ డెలివరీ చేసి అవ్వాతాతలతో చిరునవ్వును చూసి పెన్షన్ను నేరుగా చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒకసారి
జూన్ 2019న మన ప్రభుత్వం ఏర్పడింది. మే 30వ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేశాం. అంటే జూన్ నుంచి ఈ నెల 20వ తారీఖు దాకా చూసుకుంటే ఏకంగా ఎంతమందికి లబ్ధి జరిగింది అని చెప్పి చూస్తే ఏకంగా 3,57,51,612 మంది లబ్ధిదారులు. వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది ఎంత అంటే 40,139 కోట్ల రూపాయలు. బహుశా ఇంత మొత్తంలో ఎప్పుడూ జరిగిందేమో. అంత గొప్పగా ఖర్చు చేశాం. ఇందులో బీసీలు ఎంతమంది అని చెప్పి చూస్తే 1,78,42,48 మంది ఉట్టి బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 19,298 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. ఎస్సీలకు ఎంతమంది అని చెప్పి చూస్తే 61,26,203 ఎస్సీలుంటే వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది 6,332 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను. ఎస్టీలైతే 18,39,451 మంది అయితే వీళ్ళ కోసం మనం ఖర్చు చేసింది 2,108 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. మైనారిటీసు 18,61,863 మంది అయితే ఖర్చు చేసింది వీళ్ళ మీద 1,701 రూపాయి అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఇంకా అదర్స్ అన్ని మిగతా వాళ్ళందరినీ ఓసీలందరినీ కూడా లెక్కేసుకుంటే 77,47,889 మంది వీళ్ళ కోసం ఖర్చు చేసింది 10,462 కోట్ల రూపాయలు. మొత్తం మీద 3,57,51,614 మంది బెనిఫిషరీసు 40,139 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామనంటే నిజంగా సంక్షేమంలో ఇంత రెవల్యూషనరీగా చేసిన పరిస్థితి బహుశా ఎప్పుడూ కూడా ఉండదేమో. ఈసారి 30వ తారీఖు వచ్చేసరికి మన మేనిఫెస్టోని చూపించి ఇది మన మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టో ప్రతి ఇంటికి కూడా పంపించే కార్యక్రమం చేస్తాం, మీరే టిక్కులు పెట్టండి అని కూడా చెప్తాం. ఏమేం చేసినామనేది కూడా కలర్ కోడింగ్ ఇమ్మని చెప్తా ఉన్నాను. ఇవన్నీ జరిగాయా లేదా అని చెప్పి మీ గుండెల మీద మీరే చేతులు వేసుకుని మీరే ఆలోచన చేయండి అని కూడా ఏకంగా మేనిఫెస్టోని పంపించే కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి కూడా ఇప్పుడే కాసేపటి కిందట కూడా చెప్పడం జరిగింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.